కృష్ణా జిల్లా నందిగామ కేవీఆర్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. కాలేజీలో విద్య అభ్యసిస్తున్న బాలికపై ప్రేమోన్మాది దాడి విచక్షణ రహితంగా చేశాడు. కర్రతో చితక బాదాడు. దీనిపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. నన్ను వచ్చినా గానీ నువ్వు నాకు వెళ్ళి బస్సులో ఉండి కూడా చూడలేదు, ఎందుకు నీకు అంత అని గమ్మట్లను రోడ్డు అమ్మటి కర్ర తీసుకొని కొట్టిండు. కొట్టిన తర్వాత గమ్మట్లను నేను కింద పడిపోయా. కింద పడంలోనే లేపకుండా అట్నే చూసుకుంటా, మీ అమ్మలకు గాని మీ నాన్నగారు లేడు, మీ అమ్మలకు గానీ ఎవరికన్నా చూస్తే చంపుతా నేను, యాసిడ్ పోసి కిరసనాలు పోసి అయ్యి అని జుట్టు వీకి ఇంకా నన్ను కొట్టి ఉరికారు. ఉరికిన తర్వాత ఇక మా ఊరు అబ్బాయి వెంకటేష్ అనే అబ్బాయి కూడా చూసుకుంటా వెళ్ళిండు. ఆ పిల్లగాడు కూడా ఏం మాట్లాడలేదు. ఏమని చెప్పిందంటే, ఏందమ్మ చెప్పన్న అంటే అబ్బాయి కొట్టిండమ్మా అని చెప్పింది. ఎందుకు కొట్టిండంటే, నా ఏమిటత్తవారు రావా, నాతో మాట్లాడవా, ఎందుకు మాట్లాడు, మిమ్మల్ని చూసి భయపడుతున్నా, మిల్లని చూసి భయపడుతున్నా, మీ నాన్న చచ్చిపోయిందిగా, నువ్వు కూడా చెప్పుకున్నా, నేనేమి చేయలేను, నిన్ను నేను సావదీంత నేను కొడతాను అన్నట. ఆ మాటకు భయపడి 2 రోజుల దాకా నాకు ఫోన్ చేయలేదు. తర్వాత చేసింది 2 రోజులు అయితే చలికి నువ్వు కొడుతున్నారు చేసింది. మా తమ్ముడు చేసరికి మా తమ్ముడు నాకు చేసింది సార్. నాకు చేసరికి మీ పిల్లల్ని నేను పోయి తీసుకొచ్చాను. తీసుకొచ్చి ప్రిన్సిపల్ స్టేషన్లో చెప్పాను, ఇక్కడ పరిష్కారం చేద్దామంటున్నాను, పరిష్కారం అవుతూ మాకు అది అవ్వచ్చుంటే కడుపు దొరకబోతుంది, మీ పిల్లల్ని కొడితే మీ అంత బాధ వేసింది, ఇక వదిలేస్తే వదిలేసినట్టు రేపు మా పిల్లలు నేను సావదిగుతారని నేను కేసు పెడదామని ఇక సిద్ధపడ్డా సార్. అబ్బాయి 1 నెల రోజులు మట్టి ఎవరు పడుతున్నాడు, వాళ్ళ నాన్నకి చెప్పాను నేను, ఇంటికి వెళ్ళే చెప్పాను నేను. ఇది 2వ సారి? ఇది 2వ సారి సార్. ఇది వాళ్ళు నా కొడుకు చెప్పిండు, నేనే పోయి చెప్పాను. అబ్బాయి మీ పిల్లకాయ జాగ్రత్తగా ఉంచుకోండితే నా చేతులు పట్టుకోనాక ఇక మా తప్పే, మా పిల్లకాయ జాగ్రత్తగా ఉంచుకుంటాం, నీకేం బాధలేదు, మీ జోలు మేమే జోలికి వచ్చే మట్టికి తప్ప సవదంగా ఉన్నాను అన్నాడు.